మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో ఎల్లంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు మహేందర్ కాంగ్రెస్ లో చేరారని కాంగ్రెస్ నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క ఇల్లపల్లి గ్రామంలో మేమందరం టీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏందనేది అవాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు 20 మంది 30 మంది తెరాస నుంచి కాంగ్రెస్లకు చేరారని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రెస్ విలేకరులకు కానీ మా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో అది 100కి 100% అవాస్తవం అని చెప్పేసి, ఇది 100కి 100% తప్పు అని చెప్పేసి ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఉద్యమం నుంచి ఈనాటి వరకు ఎల్లంపల్లి గ్రామము టేక్మల్ మండలంలోనే ఉద్యమంలో ఉప్పిడలాగా లేచినటువంటి సందర్భాలు గతంలో చూసినాం. గతంలో కానీ ఈరోజు కానీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి ఎవరు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు దాఖలు కానీ లేవని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఇద్దరు కార్యకర్తలు కేవలం ఇద్దరు కార్యకర్తలు తీరాసల నుంచి ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా అడిగినా మేము వెళ్ళిన తర్వాత మరి ఎందుకు వెళ్ళిరా అంటే వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మాకు ఇష్టం లేకున్నా బలవంతంగా మనం లాక్కెళ్ళి ఆ జెండా ఆ కండువా మమ్మల్ని కట్టించిరా అని చెప్పేసి వాళ్ళు ఈరోజు బాధపడి అందులోకి ఒక వ్యక్తి మళ్ళీ రిటర్న్ మా తీరాసలోకి రావడం జరిగింది. అతని పేరు ఆయన లైవ్ చూసినట్టయితే ఈయనని బలవంతంగా పట్టుకెళ్ళి కనువా కప్పుడు, కానీ ఆ వ్యక్తి మళ్ళీ తెరాసం ఇష్టంతో మళ్ళీ మా పార్టీకి కలవడం జరిగింది. మేము ప్రేమతో ఆయన ఆహ్వానించుకున్నాం, మళ్ళీ మా పార్టీలు కలుపుకున్నాం. కాబట్టి ఒకటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దామోదర రాజని నరసింహ గారు ఎవరైతే ఉన్నారో నాయకుని గుండె లోపల ఈరోజు భయము మొదలైంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇక పూర్తి సంప్రదం తెలుస్తూ ఉంది. ఎందుకంటే అందరూ రోజు పేపర్లో చూసినట్టయితే తెరాసలోకి ఊరు రిజిస్ట్రేషన్ కుప్పలుగా ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి అంకితం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఓట్లని రాసిస్తూ ఉన్నారు. దాన్ని గమనిస్తూ ఉన్నాం మనం, రోజు గమనిస్తూ ఉంటే కుప్పలు నాయకులు మేము గ్రామాలకి వెళ్తే అందరూ మా వెంట వెన్నంట ఉండి ముసలోళ్ళు సైతం మా వైపు ప్రచారానికి వాళ్ళు కంకణం కడతా ఉన్నారు. ఎందుకంటే ముసలోళ్ళు అంటూ ఉన్నారు మాకు 200 పెన్షన్ ఇచ్చారు ఇంతకుముందు, కానీ మా కేసీఆర్ మా కొడుకు పెద్ద కొడుకు లాంటివాడు మాకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మేము మర్చిపోము, ఆయన ఖచ్చితంగా మేము సింహాసనం మీద ఖచ్చితంగా ఈరోజు ఈసారి ఇంకొకసారి కూడా ఆయనను భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఈరోజు మాకు కంకణం కడతా ఉన్నారు. అదేవిధంగా రైతును చూసినట్టయితే ఏ రైతు కూడా ఈరోజు పలుకుతా ఉన్నాడు. ఏంటంటే ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏ రైతును ఏనాడు కూడా పట్టించుకున్న సందర్భాలు గతంలో చూసినట్టయితే పట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు రైతు అంటా ఉన్నాడు ఏ ప్రభుత్వం కూడా మనం పట్టించుకోలేదు, కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెరస ప్రభుత్వము రైతుల కోసము 5 లక్షల బీమా పథకాన్ని మాకు ఆసరా పథకాన్ని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే రైతు బంధు చెక్కు విషయం చూసినట్టయితే మామూలు పెట్టుబడి లేక రైతు ఆత్మహత్యలు జరిగిన సందర్భాలు గతంలో చూసినాం, కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు అనేవి ఎక్కడ కూడా కానరావు. ఎందుకంటే ఆ రైతుకు సంబంధించిన ప్రతి ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఈ విధంగా గమనించుకుంటూ పోతాముంటే ఒకరు వరద లేనటువంటి వాళ్ళు వితంతులు ఏదైతున్నా వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు అసెంబ్లీ వ్యక్తం చేస్తూ ఉన్నారు, మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం సంపూర్ణంగా కేసీఆర్ను మళ్ళీ ఒక్కసారి మేము భారీ మెజార్టీలు గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఒకటి అర్థమవుతా ఉంది, కాంతన్న ఈరోజు మా కాంతి కిరణ్ అన్న ఏదైతే ఊళ్ళలో గ్రామాలకు ప్రచారానికి ముందు కదిలిండో ఆయన వెనుక కుప్పలలాగా జనము టీఆర్ఎస్ దండు గులాబీ దండు ఈరోజు ఆయనకు జేజేలు వలుకుతూ ఆహ్వానం పలుకుతూ ఉన్నది. దీన్ని గమనించి దీని ఓర్వలేనటువంటి దామోదర రాజ నరసింహ గారు ఈరోజు ఆయన ఒకటే ఆలోచన చేసి దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకు గుండె లోపల భయం పుట్టింది. ఎందుకంటే ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే అరే ఉన్నందరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్తూ ఉన్నారు, మన కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది మరి ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలని తీసుకెళ్లి కణవాలుగా పేపర్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఇది అబద్ధము, ఇది అట్టి బూటకము అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాము, దామోదర రాజ నరసింహ గారు మీరు ఎన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా ఎన్ని ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డా ప్రజలను వాళ్ళు మభ్యపెట్టే పరిస్థితిలో మీరు ముందుకెళ్ళినా కానీ ప్రజలు వినేటువంటి పరిస్థితులు ఈరోజు లేరు. ఎందుకంటే ప్రజలకు సంపూర్ణంగా తెలుసు ఏ పార్టీ న్యాయం చేసింది, ఏ పార్టీ ప్రజల వైపు నడిచింది అనేది ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఏకగ్రీవంగా ఈరోజు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి కార్యక్రమాలు పాడుపడితే ప్రజల్లారా
ఏదైతే ఉన్నారో గ్రామాలున్నటువంటి నియోజకవర్గంలో ప్రజల రాష్ట్రంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. ఇలాంటి మాటలకు ఇలాంటి పేపర్ స్టేట్మెంట్కి ఏమాత్రం భయపడకండి. సంపూర్ణంగా మనం ముందుకు వెళ్ళి మన కాంతారా మన స్థానికంగా ఉన్నటువంటి కాంతారాన్ని గెలిపించుకొని అలాగే మన గౌరవనీయులంటి ముఖ్యమంత్రి గారిని ఈసారి కూడా మరొకసారి భారీ మెజార్టీ మనం సీఎం పదవిలో కూర్చోబెట్టాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ అందరికీ ఈ యొక్క ఈ ఎలంపల్లి గ్రామం నుంచి ఈ విధంగా స్టేట్మెంట్ మేము ఈ యొక్క ఆంధ్ర నియోజకవర్గానికి కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా గులాబీ దండకు కానీ ఈ విధంగా మెసేజ్ ఇస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై స్థానికం, జై తెలంగాణ.